ఇట్లా మనసు తన నుంచి తాను విడుదలైపోయి స్వేచ్ఛ పొందిన మనసే ధ్యానం కింద ఉను పరమాత్మ కింద సుస్వరూప దర్శనం అప్పుడవుతుంది. తానే కృష్ణుడు అవుతాడు. ఎంత అద్భుతమైంది మన సనాతన సాంప్రదాయం. ఇక్కడ స్లేవరీ లేదు అసలు. ఎంత అద్భుతమైన నువ్వు నేను ఒకటే అని పరమ చెప్పిన పరమ సత్యం చెప్పిన మన సంప్రదాయం గొప్పది. కానీ ఇక్కడ వెళ్ళలేరు మీరు, అక్కడ వెళ్ళొచ్చు. ఈ భౌతిక ప్రపంచంలో మీరు వెళ్ళిన అర్థం కానీ చాలా ఉన్నాయి, కానీ లోపల మనసు దాటి లోపలికి వెళితే మీకు ఈ సృష్టి మీ ఉచమైపోతుందని. ఇక్కడ ఇంకొక చిత్రం ఏం జరుగుతుందంటే రవి గారు, మనసుని ఎప్పుడైనా సరే ఒక పవిత్ర భావంతో చూసేటట్టయితే మనసు యొక్క క్రియ ఆగిపోయి శుద్ధ మనసు, పవిత్రమైన మనసు మిగులుతుంది. భగవాన్ ది సీక్రెట్ అంతా అక్కడ. దాన్నే శరణాగతి అని, దాన్నే అహంకార నాశనం అని. నిరంతరం మన లోపల నుంచి మనకు అంతర్వాణి, అంతఃసాక్షి మనకు వస్తుంది. ఆ అంతఃసాక్షి ఎవరో కాదు, పరమాత్మ. అది నీ స్వరూపమే. అంతఃసాక్షి పవిత్రమైంది. అక్కడ ఆశలు ఉండవు. ఆశలు, కోరికలు, భ్రాంతులు, మాయలు ఆ చూసేవాళ్ళు ఏమి ఉండవు రవి గారు. ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే నన్ను నాదే మాయ చేస్తుంది. మాటల్లాగా, ఎవరో పిలుస్తున్నట్టుగా, దూరంగా దేశకాలాలు వస్తాయి, రూపనామాలు వస్తాయి, ఆ తర్వాత భ్రాంతులు వస్తాయి. భయం కొద్దిగా నిమ్మళంగా చూస్తే ఆ ఎవరు లేదు, అబ్బాయి భయం పోయింది. ఎప్పుడైతే మీరు స్వస్వరూపాన్ని, ఉనికిని సూటిగా చూశారో, గ్రహింపును చూశారో, ఈ ఉన్న దాంట్లో మాయ ఉంది అనుకున్నది కూడా పోతుంది. రెండు మాయలు అదృశ్యమైపోతాయి. నేను మాయలో ఉన్నాను, నన్ను మాయ చేస్తున్నాను, రెండు ఉన్నాయి కదా, ఈ రెండు కూడా ఒకసారి స్వరూపాన్ని చూడటంతో పోతాయి అని భగవాన్ అనుగ్రహం చేశారు. మెలకు మీకు పరిచితమైందా అపరిచితమైందా? కానీ ఈ రోజంతా అపరిచితమైంది అయి ఉండొచ్చు, రే ఇంకొక క్షణం అపరిచితమై ఉండొచ్చు, కానీ మీ మెలకు ఎప్పటికీ పరిచితమైంది. అచ్చా తేలిగ్గా అర్థం కావటానికి మన మెలకు మనకు పరిచితమైన విషయం. మెలకు వచ్చిన తర్వాత తెలిసిన విషయాలన్నీ అపరిచితంలోకి అనుభవం అంటారు, అనుభూతులు అంటారు, జ్ఞాపకాలు. అది ఒక ప్రక్రియ. ఒక హాఫ్ మోడ్లో ఉన్న దాంట్లో కూడా మీకు మెసేజెస్ వస్తున్నాయంటే అట్లాంటి మెసేజే నిద్రలో మీరు పొందిన ఆనందము. అది ఇప్పుడు ఉంది, ఆ మెసేజ్ని చూడాలి, అక్కడ దాకా వెళ్ళమని భగవాన్ చెబుతున్నారు. చూసేవాడు ఎవరు చూడండి, ఎవరు చూస్తున్నారు? మీ ఫోన్ ఏమిటి, లక్షల కోట్ల ఫోన్లు. మీకు ఒక ఫోన్ చేయటం ఏంటి, ఆ ఫోన్ వాడి దాంట్లో అక్కడ ఎవరు రావటం ఏంటి, ఇక్కడ ఏం చూస్తున్నారో వాళ్ళకి తెలియటం. మరి ఇక్కడ అంటే నేను అనేది ఏంటంటే, హాఫ్ మోడ్లో ఉండగా మీకు వచ్చిన రికార్డ్ ఎట్ట అయ్యి ఉందో, చూచే వస్తూ ఉండమంటేగా రికార్డ్ అయింది. ఇక్కడ కూడా మీ నిద్రలో కూడా చూచేవాళ్ళు లేకపోయినా చూచే వస్తువు మీకు అందించింది ఇన్ఫర్మేషను ఓ శాటిలైట్ లాగా. ఇక్కడ కూడా అగో అది సాక్షి అంటే, అక్కడ శాటిలైట్ అంటాం, ఇక్కడ సత్ లైట్ అంటాం. ఇది సత్ యొక్క లైట్. ఇది నమస్తే. శ్రీ రమణ మహర్షి వారి దగ్గర వద్దకి ఒక విదేశీ భక్తుడు వచ్చి అడుగుతున్నాడు సార్, మాయ అనగానేమి అని అడిగాడు సార్. మాయ ఎవరికో తెలుసుకో అని భగవాన్ చెప్తున్నారు సార్. అది నశిస్తుంది. సాధారణంగా అందరూ మాయ అంటే ఏమో తెలియగోరేవారే కానీ అది ఎవరికి అని యోచించరు. అట్లు విచారించకపోవటం అవివేకం. మాయ తనకు వెలుపలిది తెలియంది, కానీ అన్వేషించేవాడు లోపల ఉన్నాడు, మరియు తెలియబడేవాడు దూరంగా ఉండి తెలియని దాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించే బదులు సన్నిహితంగా, సుపరిచితంగా ఉన్నదాన్ని తెలుసుకోవడం ప్రయత్నించవచ్చు కదా. ఇక్కడ మాయ బయట ఉంది, మాయని చూసేవాడు లోపల ఉన్నాడని చెప్తున్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ శ్రీరమణ మహర్షి వారి పాద చరణాలకి ప్రణమిల్లుతూ, ఎవరో విదేశస్థులు మాయ గురించి ప్రశ్నిస్తున్నారు, భగవాన్ ఏమో దానికి సమాధానంగా అనుగ్రహం చేశారు. మనం తాత్వికుల నుంచి, జ్ఞానుల నుంచి తత్వపరంగానే మనం వాళ్ళ నుంచి మనం కోరుకోవాలి. తత్వపరమైన సమాధానం వైపు నుంచే మనం కూడా చూడాలి, లేకపోతే అది మనకి సామ్యంగా ఉండవు. ఏవైనా భగవద్గీత అయినా సరే, ఏదైనా సరే, భగవద్గీత కూడా తత్వపరంగానే అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు మాయ ఎవరికో వెతుకు అది నశిస్తుంది అంటే మామూలు మాటల్లో తేలిగ్గా అర్థం చేసుకుంటే మాయ అంటే చెప్పండి మనకు తెలిసినంత వరకు మాయ అంటే మనకు తెలియకుండా మనకు అనుభవంలోకి వచ్చేది పోనీ తెలిసి అనుభవంలోకి వచ్చేది ఇవంతా ఒక రకమైన మాయ ఇది మాయ అసలు ఉన్నది లేనట్టుగా లేను ఉన్నట్టుగా అనిపించటమేగా మాయ అంటే ఇది చెప్పుకున్నాం పోయినసారి అయినా సరే అసలు మామూలుగా మన జనబాహుళ్యంలో సాంప్రదాయంగా అందరూ వాడుకుంటాం నన్ను వాడు మాయ చేశాడు అంత మాయగా ఉంది ప్రపంచం మాయగా ఉంది ఈ విధంగా మనకు మాటలు మాయ మాయ అని బాగా వాడతాం చాలా చోట్ల మాయ చేశారంటారు సరే మాయ చేయటానికి బాగా వాడు ఆలోచనాపరుడై ఉండాలి అట్లానే మాయకి మనం లో పడటానికి కూడా ఆలోచనే మాయకి మాయ కావాల ఈవల రెండు ఆలోచననే ఉంది అది ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే మాయ బయట ఉంది మాయను చూసేవాడిని చూడు అన్నారు అంటే ఇక్కడ అర్థం ఏంటి ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం సరే అలా వదిలిపెట్టి దీంతో తలమునకలైపోయి తాజాత్మ్య చెంది జీవిస్తూ ఉంటే ఈ మాయ ఎప్పటికీ వదలదు కదా అందుకని చూచేవాడిని చూడు అంటే అక్కడ అర్థం ఏంటంటే చూచేవాడిని చూడు తేలిగ్గా ఇప్పుడు ఎవరో రోల్డ్ గోల్డ్ తీసుకొచ్చి మేము అమ్ముతున్నామండి గోల్డ్ అండి గోల్డ్ అండి అని మరి అయితే మనకి గోల్డ్ అని నమ్మకం రావాలి కాబట్టి ఇంత పెద్ద నెక్లెస్లో ఓ చిన్న ఆ లింక్ వరకు గోల్డ్ ఉంటుంది మిగిలినంత రోల్డ్ గోల్డ్ ఉంటుంది మనం గీట్రా మీద తీసుకున్నా బాగుందని అసలు అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మాయ ఏమిటి మళ్ళా గోల్డ్ కొనుక్కోవటం గొలుసు కొనుక్కోవటం మాయ కాదు కదా అదే మాయ కాదు కానీ అది దాని ఖరీదు వాస్తవానికి 100,000 రూపాయలు ఉంటుంది 10,000కి ఇస్తున్నామమ్మా మీకు మీరు మాకు తెలిసిన వాళ్ళు అత్యవసరమైంది మాకు డబ్బులు అందుకని మాకు 100,000 రూపాయలు అక్కడ 100,000 రూపాయలకి 10,000 రూపాయలకు వస్తుంది అనగానే ఒక ఆశ పుడుతుంది సొంతం చేసుకోవాలి ఇంకెక్కడికి వెళ్ళకు మేము ఇస్తాం ఉండు ఒక నిమిషం అని మళ్ళీ అవి పోతే ఎవరికైనా దక్కుతుందేమో లేనిపోయింది అంటాడు అంటే కాదండి పక్క వాళ్ళు 15,000కి అడిగారు కానీ మరి మీరెంట విమానంతో వచ్చాం జనరల్గా ఇట్లనే ఉంటుంది మాయా ప్రవేశము మాయా ప్రవేశం ఎక్కడ మొదలవుతుందంటే ఆశతోనే మొదలై ఆశే మాయ కోరిక కోరిక మాయ కాదు కోరిక మాయ కాదు కోరిక సహజమైన కోరికలు కూడా ఉన్నాయి అయితే సొంతం చేసుకోవాలి అనే ఎప్పుడైతే తన సొంతం నేను నాది అని ప్రవేశిస్తుందో అసలు మాయకు మూల కారణం నేను నాది ఇక్కడ అతి తక్కువగా వస్తుంది ఇప్పుడు సమాజంలో బాగా మోసాలు ఎడతరుగుతున్నాయి చెప్పండి మోసాలు మీరు ఇవాళ ఈ రాత్రికి పూజ చేసేంత వరుసగా మీ కష్టాలు తీరిపోతాయంటారు నిజంగానే మనం ఏం చేస్తాం ఉన్న విషయాన్ని చూడకుండా ఇప్పుడు ఉన్న విషయం ఏంటి 100,000 రూపాయలు గొలుసు 10,000 రూపాయలకి ఇవ్వటం ఏంటి అన్న ప్రశ్న రాదు అసలు వస్తే మంచిదే వస్తే ఇప్పుడు మాయను చూస్తున్నట్టు లేకపోతే మాయలో పడ్డట్టు ఇంతే తేడా మాయను చూడటమా మాయలో పట్టమా చూసేవాడిని చూడు చూసేవాడిని చూడు అంటే ఇక్కడ భగవాన్ మాటలు జ్ఞానుల మాటలు అర్థం కావటం అట్లా అర్థం చేసుకోవటం కష్టం నేను చెప్పి మామూలుగా మామూలు మాటల్లో చూసేవాడిని చూడు ఇక్కడ చూచేవాడు ఎవరు నాకు 100,000 రూపాయలగా 10,000 రూపాయలకు వస్తుందని ఆశపడి కొనుక్కుంటున్నాను ఇందులో చూచేవాడిని చూడు అంటే ఆశపరుడు కదా ఆశపరుడు ఆశపరుడిని చూడటం ఆశను చూస్తున్నారనుకోండి ఆశను చూస్తే మీకేమర్థమవుతుంది మాయపోతుంది అదే కాకుండా చూచేవాడిని చూడు చూచేవాడిని చూడు అంటే అర్థం ఏంటంటే వివేకాన్ని ప్రవేశపెట్టాలి వివేకం వస్తే అక్కడ వివేకమే చూచేవాడిని చూడబడి వివేకం ప్రతి పనిలో చూచేవాడిని చూడటం అనే మాటకు అర్థం ఏంటంటే చూచేవాడు ఎవరు నాకు 10,000కి వస్తుంది అనేవాడు దాన్ని కోరుకునేవాడు దాన్ని ఆశించినవాడు అది చూచేవాడిని చూడు
అయిందా? సరే, మీరు పోనీ 10,000 రూపాయలకి 1,00,000 రూపాయలు కొనుక్కునేటప్పుడు ఎంతో కొంత అనుమానం కొద్దిగా ఉంటుంది. మాయ ఉన్నా అట్లట్లు వస్తుంది. పక్కనే ఎందుకు అంటే అది కాదు, నాకు అనుమానంగా ఉంది అని మనకి పక్క నుంచి ప్రకృతిలోంచి వస్తుంది. అతన్ని చూడు, అదే అంతఃసాక్షి అంటారు భగవాన్ శివానంద గురుదేవులు వారు. లోపల నుంచి మనకి ఒక కాషన్ వస్తూనే ఉంటుంది పరమాత్మ దయతో మనకి ప్రకృతిలో ప్రతి దాని వెనక. ఎందుకు అట్లా? కొన్ని విషయాలు చూడండి, ఎవరో బయలుదేరుతారు ఇప్పుడు వద్దులే అనిపిస్తుంది. దాన్ని చూశాడంటే, దాని మాట విన్నాడంటే ఆ ప్రమాదం తప్పొచ్చు, ఏదో కావచ్చు. శంకాపోని మనం పోయింది మిస్ అయింది అనుకున్న దాంట్లో కూడా ఏదో మేలు ఉండవచ్చు. మేలంతా ఏమిటి అంటే, సరే భౌతికంగా మేలు రాకపోవచ్చు కానీ ఆ సహనము ఆ వివేకం అయితే వస్తున్నాయి కదా, అది జీవికి ఉపయోగపడే. అది చూచేవాడిని చూడటం అంటే అర్థమైంది రవి గారు. ఆ వివేకము బుద్ధి లేకపోతే దాన్ని అదేంటి ఇట్లా ఎట్లా వస్తుంది, అది కూడా చూచే వస్తూ ఉంది కదా మీ దగ్గర. నాణ్యత దాని ఇది మొత్తం ఉంది. దాన్ని మీరు అనుసరిస్తున్నారనుకోండి, చిన్నగా ఈ ఆశ దీని తాలూకా పరిణామం ఆ తర్వాత వచ్చే మోసం అనే ఫలం ఇవన్నీ పోతాయో పో. చూచేవాడెవరు అంటే, చూచేవాడు ఎప్పుడూ కూడా నిర్మలంగా ఉంటాడు. ఆ నిర్మలత్వం కూడా పనిచేస్తూనే ఉంటుంది మన మనసులో. ఈ ఆశలు దురాశలు అనండి, కోరికలు అనండి, మీరు ఏ పేర్లు అన్నా పెట్టండి, ఆలోచనలో భాగం అది. కానీ ఆలోచనలో కూడా మళ్ళీ మంచి ఆలోచన ఉంది, ఆలోచనలో కూడా చెడు ఆలోచన ఉంది. మంచికి తీసుకెళ్ళే ఉన్నాయి, చెడుకు తీసుకెళ్ళే ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుంది అంటే, మంచికి తీసుకెళ్ళే ఆలోచనని మీరు అనుసరించేటట్టయితే మనసు ఏమవుతుంది అంటే, ముందు పోయేది ఏంటి చెప్పండి, వస్తువులు కాదు ఆశ పోతుంది, ఆశించటం పోతుంది. అయిందే, పోయిన తర్వాత మనసుకి ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు? ఒకవేళ దొరకకపోతే వచ్చే దుఃఖం కానీ తర్వాత పరిణామంలో వచ్చే దుఃఖమో బాధో ఏవో ఇవేవితే ఏవి రావు కదా. అయ్యో అట్లా మనసు తన నుంచి తాను విడుదలైపోయి స్వేచ్ఛ పొందిన మనసే ధ్యానం కింద ఉన్నాం, పరమాత్మ కింద సుస్వరూప దర్శనం అప్పుడు అవుతుంది. ఇది ఒక విధానం. ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా ఇట్లా రండి, చూచేవాడిని చూడటం ఇంత తేలిక అండి అంటే, చూడండి తెలుస్తుంది, ప్రయత్నం చేస్తే తెలుస్తుంది. మీకు అర్థమైందా రవి గారు? చూచేవాడిని ఇక్కడ ఇంకొక చిత్రం ఏం జరుగుతుంది అంటే, రవి గారు మనసుని ఎప్పుడైనా సరే ఒక పవిత్ర భావంతో చూసేటట్టయితే మనసు యొక్క క్రియ ఆగిపోయి శుద్ధ మనసు పవిత్రమైన మనసు మిగులుతుంది. భగవాన్ ది సీక్రెట్ అంతా అక్కడ. దాన్నే శరణాగతి అని, దాన్నే అహంకార నాశనం అని. చూచేవాడిని చూడు అని అంటే, మీ దగ్గర రెండు ఉన్నాయి, రెండు లక్షణాలు ఉన్నాయి. ఒక లక్షణం చూస్తూనే ఉంది, దాన్ని మనం పట్టి దీని వైపే వెళ్ళిపోతాం. ఇవాళ మంచి మాటలు ఎన్ని వినపడుతున్నాయి అని పట్టించుకో, నా మాట వినలేదంట. నా మాట వింటే ఏమవుతుంది? చెప్పిన వాడిని విన్నట్టే కదా, చెప్పిన మాట విన్నట్టే, చూచేవాడిని చూచినట్టే. అక్కడ బయట అట్లా కాకుండా నిరంతరం మన లోపల నుంచి మనకు అంతర్వాణి అంతఃసాక్షి మనకు వస్తుంది. అంతఃసాక్షి ఎవరో కాదు పరమాత్మ, అది నీ స్వరూపమే. అంతఃసాక్షి పవిత్రమైంది, అక్కడ ఆశలు ఉండవు. ఆశలు, కోరికలు, భ్రాంతులు, మాయలు ఆ చూచేవాళ్ళు ఏమి ఉండవు రవి గారు. ఇది ఒక విధానం. చూచేవాడిని చూడు అంటే, చూచేవాళ్ళు అసలు ఏమున్నాయి ఇవి లేవు. చూచేవాళ్ళు ఒక మాట, ఇంకొక రకంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. సాక్షి సాక్షి అని అంటారు. జనరల్గా ఏదన్నా మనం ఒక వస్తువు చూసినప్పుడు ఆశలు పుట్టవు, కోరికలు ఆశలు. ఆలోచన మొదలయ్యి బుద్ధి పనిచేశాక ఈ ఆశలు కోరికలు మాయలు అన్నీ అప్పుడు వస్తాయి. నిజంగా మొదటిసారి గ్రహిస్తున్న సమయంలో ఇట్లాంటి వాటికి లేవు. దాన్ని చూడు నీకు అర్థమైపోతుంది. ఆశలు ఇవన్నీ తర్వాత వచ్చినాయి, విషయంతో ప్రపంచంతో వచ్చినవే అవి, స్వరూపంలో లేవు అన్న విషయం. చూచేవాడిని చూడు అంటున్నాం. మనం ఏం చేస్తున్నామంటే, మాయనటి జయించాలని చూస్తున్నాం. కానీ మాయలేని వస్తువు అప్పటికే నీ పక్కన, నీ ఎదురుగా, నీకు నువ్వుగా ఉన్న దర్శనమిస్తున్న వస్తువు వైపు చూడట్లేదు. చూడండి యాక్షన్, చూడండి మనసు యొక్క క్రియను చూడండి. ఒక అమ్మాయిని చూడంగానే కోరిక రాదు, ఆ అమ్మాయిని చూశాక ఎంత బాగుంది, అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంది, ఇంకో ఇవన్నీ అవతలు వస్తాయి. ముందు గ్రహింపులోకి వచ్చే క్షణంలో అది నువ్వే, గ్రహింపే నీ స్వరూపము. గ్రహిస్తున్న వాటిల్లో మాయగా ఉండొచ్చు, అది ఆలోచనలు కల్పిస్తుంది. అందుకని చూచేవాడిని ఆలోచనలు వదిలిపెట్టి
ఆలోచనకు పూర్వం ఉన్న గ్రహింపును చూడు అని భగవాన్ ఇక్కడ మనకి అనుగ్రహం చేశాడు. అదే అంటున్నా ఇప్పుడు నాకు ఆలోచనలు ఉన్నాయి, నాకు గ్రహింపు కూడా ఉందిగా. నేనేమి మాయను దాటాలంటే నా గ్రహింపును చూస్తే మాయిపోతుంది, నా ఆలోచనను చూస్తే మాయిపోదు, ఇంకా బలపడుతుంది మాయ. మా ఆలోచన ఏం చేస్తుందంటే సమర్థిస్తుంది, ఏదో మొత్తానికి అదంతా మాయలో. అసలు ఆలోచనే మాయలో భాగం. గ్రహింపు ఆలోచనకు పూర్వం ఉన్న ఆరంభ స్థితి ఏది ఉందో, నీ శుద్ధ గ్రహింపు ఏది ఉందో, నీ ఉనికి ఏది ఉందో, నీ ఎరుక ఏది ఉందో, దాంట్లో మాయే లేదు అసలు. అది చూడు, దాన్ని చూడు. ఇక్కడ ఉండే ఉన్నాయి ఉనికి, ఆలోచన రవి గారు, పోనీ మనసు, ఆలోచన రవి గారు. మనసును చూడు, ఆలోచనలోనే మాయిపోతుంది. ఆలోచన చూసావా, మాయ బలపడుతుంది, వెంటాడుతుంటుంది. ఇవన్నీ జరిగేవి అంతే. ఆలోచనలు వెంటబడుతున్నాం కదా మనం, ఆలోచన ఏమిటో చూడట్లేదు. మేము చిన్న ఉదాహరణ ఇది చెప్పానేమో కూడా, అప్పట్లో తెల్లవారుజామున రన్నింగ్కి వెళ్ళేవాడిని. వెళుతున్నప్పుడు సుమారుగా 4-3 ప్రాంతాల్లో వెళ్ళి వస్తుంటే ఎవరో దూరం నుంచి పిలుస్తున్నట్టుగా వినపడేది, ఎవరో 4-5 పిలుస్తున్నట్టుగా చీకటి అయితే. అప్పుడు ఎవరు పిలుస్తున్నారు ఏమన్నా అంటే ఉంటాయి కదా భయాలు, ఉంటాయి దయ్యాలు భూతాలు అవి అంటే వినపడతాయి అంటారు, కనపడతాయి వెంట వస్తాయి అంటారు, ఇవన్నీ ఉన్నాయేమో. సరే ఒక క్షణం ఆగి జాగ్రత్తగా ముందు శబ్దాన్ని వినే ప్రయత్నం చేస్తా, ఎక్కడ మాటలు వినపడుతున్నాయా అని చూస్తే ఆ శబ్దాలు పెద్ద స్వరం నుంచి చిన్నగా తగ్గి వినపట్టం మొదలుపెట్టు. జాగ్రత్తగా గమనిస్తే నా శ్వాసలో ఆ శ్వాసలో ఆ చిన్న ఏదో రిధం అనుకోండి, అదే అరుపుల్లాగా వినపడతాయి. చూడండి మీకు అర్థమవుతుంది, అందరికీ జరుగుతుంది. ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే నన్ను నాదే మాయ చేస్తుంది, మాటల్లాగా ఎవరో పిలుస్తున్నట్టుగా దూరంగా దేశకాలాలు వస్తాయి, రూపనామాలు వస్తాయి, ఆ తర్వాత భ్రాంతులు వస్తాయి, భయం. కొద్దిగా నిమ్మళంగా చూస్తే ఆ ఎవరు లేదు, ఆ భయం పోయింది. నా దగ్గరే నేను నిద్రలలో కూడా అప్పుడప్పుడు గురుకల్లో వాటిల్లో వీటిల్లో కూడా ఒక్కోసారి ఇట్లాంటివి కొంత గమనిస్తే చాలా భ్రమలు కొన్ని పోతాయి. అంటే నిజంగా ఉంటే అది వేరు విషయం, ఉండటం గురించి కాదు. లేకుండా ఉన్నట్టుగా కనపడే వాటిల్లో ఉన్నది ఉన్నట్టుగా చూస్తే లేనిది కనపడుతుంది, లేనిది అక్కడ లేదని అప్పుడు తెలుస్తుంది. ఇట్లా మీరు బాగా వస్తే ఒక్కప్పుడు ఏదో మాటలు వినపడుతున్నాయని శ్వాస వల్ల ఒక్కప్పుడు అట్లా కొంచెం జలుబు ఉంటాయి, కారణాలు ఉంటాయి శరీరంలోనే. ఇదేం గొప్ప విషయం, యోగ ప్రక్రియ ఏం కాదు, జనరల్గా జరిగే విషయాలు ఇట్లా చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే క్లీన్గా అబ్జర్వ్ చేయాలి, ఎక్కడిది శబ్దము అని చూస్తే ఎక్కడ ముందు బయట అనిపిస్తుంది, తర్వాత నీ లోపల అనిపిస్తుంది. మరి నీ లోపల ఏం లేదు, ఇది శ్వాస అని చెప్పితే అర్థమయ్యాక ఇంకా నీకేమవుతుంది మా. అట్లనే శ్రీ భగవాన్ వారు ఏం చెబుతున్నారంటే చూచేవాడిని చూడు, ఆలోచన కాదు. చూచేవాడిని చూడు అంటే ఒకటి సాక్షిగా ఉన్నా, లేదా ఎరుకుగా ఉన్నా, లేదా గ్రహింపుగా ఉన్న ఉనికిని, లేదా ఆరంభస్థితిని చూసినా. అప్పుడు ఆరంభస్థితిలో అది నీ స్వరూపం కాబట్టి ఇవన్నీ లేవు, ఇక్కడేమో ఉన్నట్టుగా కనపడుతున్నాయి. ఇప్పుడు నేనేం చెబుతున్నా, నా ఆలోచనలు నా మాయ, నా స్వరూపము మాయ ఉందా లేదా తెలుస్తుంది, రెండు నేనే. కానీ ఈ రెండో దాంట్లో ఉన్నాయి కదా మాయలు, అక్కడ చూస్తే లేవు. మరి రెండో ఆలోచనలు మాయ ఉంది కదా అని మీరు అంటారు. ఎప్పుడైతే మీరు స్వస్వరూపాన్ని ఉనికిని సూటిగా చూశారో, గ్రహింపును చూశారో, ఈ ఉన్న దాంట్లో మాయ ఉంది అనుకున్నది కూడా పోతుంది, రెండు మాయలు అదృశ్యమైపోతాయి. నేను మాయలో ఉన్నాను, నన్ను మాయ చేస్తున్నాను, రెండు ఉన్నాయి కదా, ఈ రెండు కూడా ఒకసారి స్వరూపాన్ని చూడటంతో పోతాయి అని భగవాన్ అనుగ్రహం చేశారు. మాయ ఇక్కడ భగవాన్ వారు ఏం చెబుతున్నారంటే మాయ వెలుపలది బయటది, అంటే ఆలోచనలోది ప్రపంచంలోది అనుకోండి. కానీ చూచేవాళ్ళు లేవు అని చెబుతున్నారు, చెప్పకుండానే ఆ చూచే వస్తువులో లేవు, దాన్ని చూడు అంటే నేనెవరో తెలుసుకో. ఇప్పుడు భగవాన్ కూడా ప్రతిసారి నేనెవరో తెలుసుకోమని చెప్పరు, వివరణ ఒక్కొక్క చోట ఒక్కొక్క దానికి ఇట్లా చూడు ఇట్లా చూడు, నేనెవరో చూడటమే ఇది, నేనెవరో చూడమని ఒక చోట చెబుతారు, చాలాసార్లు అదే చెబుతారు. కానీ నేనెవరో ఎలా చూడాలి, ఏ ఏ సందర్భాల్లో చూడాలి, అన్ని మాయలు పోవటానికి నువ్వు చూసుకో, నేనెవరో తెలుసుకో, నేనెవరంటే నీ గ్రహింపుని అని అట్లా అది అనుగ్రహం చేసు. అది నీ స్వరూప లక్షణాలు నీ దగ్గరే ఉంటాయి, కానీ నువ్వు నీకు దూరమైన ఆలోచనలు, ఆలోచన ఎప్పుడు దూరమైంది రవి గారు, దగ్గరైంది ఏంటంటే నీకు నీ స్వరూపము
చూడండి ఒక మాట ఇప్పుడు మనకి జాగృతం ఉంది హైదరాబాద్ దూరమా దగ్గర ప్రతి మనకి ఆలోచనలో కానివ్వండి భౌతికంగా కానీ దూరం అనే ఒక దేశకాలాలు ఉన్నాయా లేవు స్వప్నంలో కూడా ఉన్నాయా లేవు నిద్రలో అట్లాంటి దేశకాలాలు ఉన్నాయా దూరము దగ్గర అనేది ఆ స్వరూపం అది అందుకనే దూరం అంటే ఈ జాగృ స్వప్నాలన్నీ కూడా దూరమైనవి దూరము అంటే ఆలోచన నిన్ను దూరం చేసేది సత్యాన్ని దూరం చేస్తుంది కాబట్టి దాన్ని వదిలిపెట్టి నీకు నువ్వు చూసుకో దూరం కాదు దగ్గర కాదు అది నీకు దగ్గరైంది నీ స్వరూపమే కానీ మిగిలిన స్వరూపాలన్నీ నీకు దూరమే నీ స్వరూపం నీకు అతి సమీపమైంది సామ్యమైంది నువ్వే అయి ఉన్నది మిగిలినవన్నీ వేరే కదా వేరు భావన కల్పించేవే వేరు భావన ఉన్న చోట మాయ ఉండి తీరుతుంది కానీ వేరు భావన ఉన్న చోట మాయ ఉంటుంది మాట నిజమే అట్లా ఉండటం అనిపించటం కూడా మాయే నిన్ను చూసినప్పుడు నిన్ను కప్పిపెట్టిన మాయలన్నీ పోతాయి అందుకని నేనెవరో తెలుసుకోవటం అది కనీస కర్తవ్యం నేను నానేక నీ మెలకువ నీ గ్రహింపు నీకే కదా అది నీకు అతి సమీపంగా ఉంది కదా అది చూడు దూరంగా ఉన్నదాన్ని అంటే అర్థం ఏమిటి దూరంగా అంటే దేన్నో సమాధానాలు ఎక్కడో వెతకటం ఎవరో చెప్పింది వినటం ఇందులోనో చదవటం దానికోసం దేశం అంతా తిరగటం మాయిపోవటానికి ఏదో నీకు విధాలు ఇవన్నీ ఏమొద్దు ఒకసారి నీకు నీకు నీ నువ్వు నీకు అత్యంత సమీపుడివి నీకు అత్యంత నువ్వు నీకు సమీపం నీ గ్రహింపు నీకు అత్యంత సమీపం కాదు గ్రహింపు నీతో ఉంటుంది గ్రహించింది దూరంగా ఉంటుంది కాబట్టి దాన్ని చూడు చాలు సరిపోతుంది అది మాయిపోతుంది ఇక్కడ సుపరిచితం అని వాడారు ఎట్లా స్వామి నీకు సుపరిచితమైందని చూడు అన్నారు అది నీకు సుపరిచితమైంది ఏమిటి చెప్పండి నేనున్నా నేరుకు మీకు సుపరిచితం అయిందా ఎప్పుడో పరిచయం చేసుకుంటారు ఇప్పుడు మీకు మీరు పుట్టగానే మీకు మీరు పరిచితులు మీరు ఎవరికన్నా చెప్పాలంటే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారు మీకు మీరు పరిచయం చేసుకోరు మీకు మిమ్మల్ని ఎవరు పరిచయం చేయరు కానీ మీరు ఎవరితోన్నా పరిచయం చెప్పుకుంటారు లేదా ఎవరికైనా పరిచయం చేస్తారు ఎవరైనా పరిచయం మీకు ఇతరమైందాన్ని మీరు పరిచయం చేసుకోవాలి మీకు మీరు మీకు సుపరిచితులే అనాదిగా కానీ ఈ మా ఏం చేస్తుందంటే నేను అపరిచితుడిని అని అనేట్టుగా చేస్తుంది కానీ ఆ మాయను అర్థం చేసుకుంటే ఇప్పుడు మాయ మనకు అపరిచితమైంది ఎవరో చేస్తున్నారు లేకపోతే ఒక్కడే ఎవరో ఉండి చేస్తున్నారు నన్ను ఇదంతా భ్రాంతిలో ముంచింది అని అంటున్నారు అది కాదండి ఇంద్రజాల మహేంద్రజాల అని గారడివాడు నీకు మాయ కల్పిస్తాడా వాడు మాయ చేస్తున్నాడా నీకు మాయ కలిగితేనే నీకు అట్లాంటి భ్రమ కలుగుతుంది అతను భ్రమలో ఉండడు మీకు భ్రమ కల్పించడమే ఉద్దేశం అది వేగంతో కావచ్చు కదలికల వల్ల కావచ్చు ఏదో కారణం ఏదో ఒక రకంగా దాన్ని వినియోగించి మాయ నీ ఇంద్రియాలు కల్పిస్తాడు అందుకని ఇంద్రజాలము ఇంద్రియాలకి జాలము కాబట్టి ఇక్కడ మాయ కూడా నీ వైపు నుంచే అదే కాబట్టి దాన్ని అర్థం చేసుకుంటే నిన్ను నువ్వు చూసుకుంటే నిన్ను నువ్వు తెలియదు నీకు సుపరిచితమైనది సుపరిచితమైనది ఒక్కటి రవి గారు మనకు మెలకు వస్తుందా రాదా పొద్దునే మెలకు వస్తుంది మెలకు మీకు పరిచితమైందా అపరిచితమైందా కానీ ఈ రోజంతా అపరిచితమైంది అయి ఉండొచ్చు రే ఇంకొక క్షణం అపరిచితమై ఉండొచ్చు కానీ మీ మెలకు ఎప్పటికీ పరిచితమైంది అది చాలు తేలిగ్గా అర్థం కావటానికి మన మెలకు మనకు పరిచితమైన విషయం మెలకు వచ్చిన తర్వాత తెలిసిన విషయాలన్నీ అపరిచితంలోకి అనుభవం అంటారు అనుభూతులు అంటారు జ్ఞాపకాలు అది ఒక ప్రక్రియ అపరిచితమైంది ఎవరికి అందరికీ మెలకువే పరిచితమైంది మెలకు ఏమిటో పరిచితమేగా అందరికి నిద్ర ఏమిటో కూడా పరిచితమేగా రోజంతా నాకు అపరిచితం అది పరిచితమైంది అంటే అంటే ఒక మాట చెబుతాడు పరిచితమైన చిత్ పరిపరి అనేకంగా నిరంతరాయంగా ఏ చిత్ శక్తి ఉందో అది నువ్వు కదా నీకు పరిచితం కాకుండా ఉంటుంది చిత్ కాంది ఏముంది నీకు ఎరుకుంటేనే మిగిలిన ఉన్నాయి చిత్ చైతన్యమైంది అంటే ఇదంతా అయింది ఇది లేక అది ఎక్కడుంది ఇప్పుడు నిన్న మీరు మన మాట అగ్ని దహింపజాలదు అని అగ్ని పొల్లలో కూడా అగ్ని ఉంది మరి దహించాలిగా లేని అగ్ని ఎట్లొచ్చింది ఆ మూల వస్తువులు ఆధార వస్తువులు చూడాలి జాగ్రత్తగా వినాలి ఇవన్నీ బాగుందని బాగలేదనిపించడానికి కారణం ఏంటంటే అసలు బాగలేని మాటలు ఉండవు వారు ఈ వ్యక్తి అని కాదు అసలు ఈ సృష్టిలో బాగలేని దాంట్లో కూడా బోధ ఉంది బాగలేదు అంటంలోనే బోధకు దూరం అవటం కూడా ఉంది
ప్రతి మాట వాల్యుబుల్, ప్రతి కదలిక వాల్యుబుల్, నీ శరీరంలో జరిగే ప్రతి ప్రతి కదలిక వాల్యుబుల్ రేవి గారు. అవి అందుకే వెళ్తున్నాం మనం. వాయువు శస్త్రము ఛేదింపజాలదు అంటే, శస్త్రము ఛేదింపజాలదు అంటే వాయువు ఆర్పజాలదు అగ్నిదయం. చిన్న ఉదాహరణ, చిన్న ఉదాహరణ. అగ్గిపుల్లలో మంట, ఓ రెండు చెట్లు రాసుకుంటే పెద్ద మంట అడవిని తగలబెడుతుంది. మరి అక్కడ దాకా కలిసే ఉన్నాయి మహారణ్యం అంతా. ఏది అగ్ని లేదా ఉంది కదా, దహించలేదు. ఎందుకంటే మూలంలో ఆధారంగంలో ఉన్నప్పుడు అది వ్యక్తమై భౌతికమైనప్పుడు మాత్రం దాని లక్షణాలు దానికుంటాయి. స్థూల అనుకుండే లక్షణాలు స్థూల అనుకుంటాయి, సూక్ష్మ అనుకుండే లక్షణాలు సూక్ష్మ అనుకుంటాయి. అంతకంటే సామ్యంగా ఇంకా చెప్పటం కత్తితో కోస్తే తెగద అక్కడ చెబుతారు కూడా మనకి సినిమాల్లో. ఎవరో వస్తారు ఇట్లా పెట్టి కత్తితో అంటే ఇట్లా అది అంటే సూక్ష్మ శరీరాన్ని కత్తి ఏం చేయలేదు అని చూపెడుతున్నారు సినిమాల్లో సూక్ష్మ శరీరాన్ని. అందుకనంటే ఇంద్రియాలకి అవతలకి వెళ్ళిన తర్వాత శస్త్రము ఛేదింపజాలదు అంటే అర్థం ఏంటి? ఛేదన జరుగుతున్నట్టు మీకు ఎరుక ఎక్కడుంది? అంత పెద్ద ఆపరేషన్ చేస్తారు మత్తు మంది ఇచ్చి ఉద్యోగం, ఇంద్రియాలు పనిచేయకపోతే మీకు కోసింది కూడా తెలియదు. కోసింది ఎవరికి? ఎరుక. ఇంకా లోపలికి వెళితే అసలు అది కూడా లేదు. అసలు ఈ శస్త్రముగా ఉన్నది ఎవరో కాదు, నీ ఇంద్రియాలే. అగ్గిపుల్లలో అగ్ని ఉన్నా, అగ్గిపుల్లలో అగ్నే కదా. అగ్గి పుల్ల, అక్కి పుల్ల, అగ్గి పుల్ల అయితే పుల్ల అంతసేపు ఎందుకు ఉండాలి? కానీ అందులో మంటని మీరు ఉద్దీప్తం చేస్తే అప్పుడు ఆ మంట ఏం చేస్తుంది? అగ్గి పుల్లను మొత్తాన్ని దహించి వేస్తుంది. అని అగ్గి ఎక్కడికి పోయింది? అగ్గి ఉంది అప్పటికే. ఇట్లా జాగ్రత్తగా నిశితంగా చూడాలి. కానీ ఇది బాగలేదు, ఇది సామ్యంగా అట్లా అనుకోకూడదు. మనం అట్లా అనుకుంటే ఏది వెళ్ళలేను రవి గారు. అందుకే ఇక్కడ కూడా భగవాన్ ఏమంటున్నాడు అంటే, మాయపోవాలి అంటే వినటం కూడా కళే, వినటం చూడటం అన్నీ కళే. ఇందాక భగవాన్ అన్నట్టుగా ఇటువైపే ఇష్టం ఉంటుంది, దానివైపు చూసే అంత మంచి మాట కూడా వినలేము మనం. వినబుద్ధి కాదు. బాగుందంటాం, బాగలేదంట. ఎందుకు చూస్తాం? ఎందుకు నచ్చుతుంది, ఎందుకు నచ్చదు? చిత్రంగా ఉంటుంది అది. ఎంత సాధకుడిని ఊతలి లాగింది అంటే అన్నీ చూసుకోవాలి అప్పటికి. నా యాటిట్యూడ్ ఎట్లుందో కూడా చూసేవాడిని చూడు అంటే, చూచేవాడిని చూచేవాడిని చూడు, చూచేవాడిని చూడు, చూచే వస్తువు గ్రహింపు దాన్ని చూడు. చూస్తున్న వస్తువుని చూస్తున్నావు అనుకో, వస్తువుకి ఏ లక్షణాలు ఉన్నాయో అవన్నీ నీకు. నేను భావం అంటే చెప్పాను కదా, భావము అంటే ఏం లేదు రవి గారు. నాకు నేను ఒక నిర్ణయానికి వస్తాను, కంక్లూజన్కి వస్తాను. డెసిషన్, డెసిషను, డెసిషన్కి ఒక గుణం ఉంటుందా ఉండదా? దానికి ఒక గుణం ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది, దాని ప్రభావం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అదే సృష్టి స్థితి లయమంటే, భావమే అంటే దాన్ని ఆలోచన అంటున్నాం. సృష్టి స్థితి లయం, ఆలోచన అంటేనే దాని వెనక ఒక ఉద్దేశము, ఒక ఫలము, ఒక అనుభవం, ఒక జ్ఞాపకం ఇవన్నీ ఉన్నాయి కదా. మరి దాని ప్రభావం ఊరుకుంటే ఏది గుర్తొస్తే అది వస్తుంది కదా, జరిగినట్టే వస్తుంది కదా. జరిగినట్టుగానే వస్తుంది కానీ జరగదు. ఇదే మాయ అంటే. ఇవంతా చూసేవాడిని చూస్తేనే అర్థమవుతుంది, వినాలి. భగవాన్ చెప్పింది, కృష్ణ పరమాత్మ చెప్పిన ఇంతకంటే మంచి విధానాలు కూడా ఉండవచ్చు. ఎవరికి వాళ్ళు కనుక్కోవాలి, దాన్ని ఎవరికి వాళ్ళు కనుక్కోవాలి. కానీ ముందు ఒక మార్గం ఏర్పడాలి. ఈ వ్యక్తి చెప్పక్కర్లేదు. అందుకని భగవాన్ చెప్పింది మాయ. ఇప్పుడు ఈ అన్వేషణ ఏంటంటే, మాయ మాయ అంటున్నాం, మాయలో పడుతున్నాం, మాయను బయట వెతకాలనుకుంటున్నాం. అది ఒక మాయ. మాయను వెతకాలనుకోవటం మళ్ళీ మాయలో భాగమే. మనసు కొనసాగింపే, అది ఆలోచనలు కొనసాగింపే కదా. మాయనే ఆలోచనే మాయ రవి గారు. ఆలోచనే దాన్ని వెతకండి, చూచేవాడిని చూడండి, చూచేవాడిని. చాలా చిత్రం, ఒక అగ్గిపుల్లలో ఉన్న అగ్నిని చూడండి ఎట్లా ఉంది. అంత చిత్రమైన విషయం అది. ఒక అగ్గిపుల్లలో అగ్ని అంత చిత్రమైన విషయం అది. లేకపోతే ఎట్లా మండుతుంది అమ్మ దాంట్లో? మరి మండాలిగా దానికి ఒక ఘర్షణ కావాలి. రెండోది కావాలి, రెండోది అది. చూచేవాడిని చూడు, ముందు అగ్గిపుల్లని చూడు, తర్వాత విషయాన్ని అంత. అట్లా ఇక్కడ కూడా
నీ లోపల జ్ఞానాగ్ని ఉంది. ఇందాక దేని చెప్పి అపరిచితమైనది పరిచితమైనది అపరేదు పరి పరిచిత్ అయినది చిత్తమైనది చిత్ ఏ ప్రకాశం ఉందో నీ ఎరుకేగా ప్రకాశం. నిన్న మన నిస్కలదత్త స్వామి చెప్పుకుంది చిత్ చిత్తం చూడు సరిపోతుంది అన్నీ పోతాయి. చిత్తులోనే మాయ ఉంది, చిత్తులోనే జీవనం, సృష్టి స్థితి లయమంతా కూడా చిత్తులో ఉంది. ఆ చిత్తును చూసావా? చూసే శక్తి కూడా చిత్తులోనే ఉంది. చూసే శక్తి నాకు ఇవాళ పొద్దునే అనిపించింది. ఎట్లాంటిది అంటే మన జ్ఞానం ఇప్పుడు మనకి జాగృతం స్వప్నం సుషుప్తి మూడు ఉన్నాయిగా. మరి సుషుప్తుల్లో నిద్రపోతున్నాగా, ఏం తెలియట్లేదుగా. లేచాక ఏం చెబుతున్నాం? మరి తెలియట్లేదు అంటున్నాం, బాగా నిద్ర పట్టింది హాయిగా ఉందని చెబుతున్నాం. ఎట్లాంటిది అంటే ఇది ఇప్పుడు మీ ఫోను సెల్ ఫోను యాక్టివ్ మోడ్లో ఉంది. మీకు ఏదైనా రింగ్ అయితే తెలియదా? సరే, ఒకవేళ సైలెంట్ మోడ్లో ఉంది మీకు రింగ్ అయితే తెలుస్తుందా? కానీ రింగ్ వచ్చి ఉంటుందా ఉండదా? అయిందా? లేకపోతే మీరు పూర్తిగా ఆఫ్ మోడ్లో పెట్టారు, ఆఫ్ చేసి పెట్టారు, ఎవరో రింగ్ చేశారు, వాళ్ళకి రింగ్ అవ్వదు మీకు రింగ్ అవ్వదు. కానీ పొద్దున్నే వేస్తే యూ హ్యావ్ ఎ మిస్డ్ కాల్ ఫ్రమ్ సో అండ్ సో అని చెప్పని శాటిలైట్ నుంచి ఒక మెసేజ్ మీకు వస్తుంది. మీరు ఆప్ పెట్టారు కానీ అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. అట్లానే ఇక్కడ కూడా జన్మలకి కారణమైనవి అనుభూతి అనుభవము మాయ, అసలు మాయది. మనకు ఆశ్చర్యం అయ్యా నేను ఆప్ పెట్టాను అయినా ఎట్లా వచ్చింది అంటే అంత టెక్నాలజీ అది. ఎంతంటే ఈ లోపల ఉన్న టెక్నాలజీతో పోలిస్తే 0.1% టెక్నాలజీ. ఇప్పుడు మనం చూసేది మన లోపల మన మేధస్సు, మన లోపల మన హృదయంలో ఉన్న ఎరుక ఉనికికి ఉన్న శక్తి ఎట్లాంటిది అంటే అదే. ఎట్లా గుర్తు? ఈశ్వరుడికి నువ్వు చేసిన తప్పు ఒప్పు అన్నీ ఎక్కడ ఉంటున్నాయి, రికార్డ్ అవుతున్నాయి. మనకి కంచి పరమాచార్యులు వారు చెప్పారు విష్ణు సహస్రనామాలు ఎవరు రాయలేదు, ఎట్లా బయటకు వచ్చినాయి అంటే అప్పుడు మరి టేప్ రికార్డు లేవు కదా, ఎట్లా వచ్చినాయని అడిగారట స్వామి. ఎవరు చెప్పలేవు అంటే స్వామి వారు చెప్పారట. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పిన తర్వాత భీష్ముల వారు విష్ణు సహస్రనామాలు అయిపోయాక అక్కడ మహర్షులంతా వచ్చి మేము చదువుకోవడానికి కావాలి కదా మాకు, ఎట్లా ఇది వస్తుంది అన్నట. ఇది ఎవరు చెప్పలేరు, ఇద్దరే ఉన్నారు. ఒకళ్ళు నకులుడు ఉన్నాడు, ఆ నకులుడికి దగ్గర శివస్ఫటికం అని ఒక స్ఫటికం ఉంది. అది ఏం చేస్తుందట, అక్కడ ఉన్న వాటిని మళ్ళీ తీసుకొని ఆ రికార్డు మళ్ళీ తిరిగి అందించగలదట. అంత శక్తి ఉంటుందట శివస్ఫటికంలో, అది నకుడి దగ్గర ఉంది. అప్పుడు దీన్ని రాయగలిగిన వాడు వ్యాస భగవానుడు కాబట్టి వ్యాస భగవాను వారిని పిలిచారు నకుల దగ్గర. ఎక్కడైతే మన సహస్రనామ బోధ జరిగిందో అక్కడ వెళ్ళి అవి రిసీవ్ చేసుకొని అది అందిస్తుంటే ఆయన చెప్పటం వీళ్ళు రాయటం. అట్లా విష్ణు సహస్రనామాలు వచ్చినాయి. ఎంత గొప్ప టెక్నాలజీ ఉంది, ఈ టేప్ రికార్డర్ కాదంటే ఒక హాఫ్ మోడ్లో ఉన్న దాంట్లో కూడా మీకు మెసేజెస్ వస్తున్నాయంటే అట్లాంటి మెసేజే నిద్రలో మీరు పొందిన ఆనందము అది ఇప్పుడు ఉంది. ఆ మెసేజ్ని చూడాలి, అక్కడ దాకా వెళ్ళమని భగవాన్ చెబుతున్నారు. చూసేవాడు ఎవరు చూడండి, ఎవరు చూస్తున్నారు? మీ ఫోన్ ఏమిటి, లక్షల కోట్ల ఫోన్లు, మీకు ఒక ఫోన్ చేయటం ఏంటి, ఆ ఫోను వాడి దాంట్లో అక్కడ ఎవరు రావటం ఏంటి, ఇక్కడ ఏం చూస్తున్నారు వాళ్ళకి తెలియటం. మరి ఇక్కడ అంటే నేను అనేది ఏంటంటే ఆఫ్ మోడ్లో ఉండగా మీకు వచ్చిన రికార్డ్ ఎట్ట అయ్యి ఉందో చూచే వస్తూ ఉండమట్టేగా రికార్డ్ అయింది. ఇక్కడ కూడా మీ నిద్రలో కూడా చూచేవాళ్ళు లేకపోయినా చూచే వస్తువు మీకు అందించింది ఇన్ఫర్మేషన్ ఓ శాటిలైట్ లాగా. ఇక్కడ కూడా అగో అది సాక్షి అంటే అక్కడ శాటిలైట్ అంటాం, ఇక్కడ సత్ లైట్ అంటాం. ఇది సత్ యొక్క లైట్, ఇది అదే చిత్ చిత్ ప్రకాశము అని పేరు దాని. ఇదే టెక్నాలజీనే, అంత సైన్సే, ఇది కూడా ఒక సైన్స్. అక్కడే వెళ్ళొచ్చు కానీ ఇక్కడ వెళ్ళలేరు మీరు, అక్కడ వెళ్ళొచ్చు. ఈ భౌతిక ప్రపంచంలో మీరు వెళ్ళినా అర్థం కానీ చాలా ఉన్నాయి, కానీ లోపల మనసు దాటి లోపలికి వెళితే మీకు ఈ సృష్టి మీ ఉచితం అయిపోతుంది అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో గురువుగారు చెప్పింది. అది మన నిసర్గదత్తమారు ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు నేనే అవుదు నాలాగానే అవుతారంటే కృష్ణుడే, కృష్ణుడికి ఇంకెంతమంది లేరు ఎవరికి, వాళ్ళు కృష్ణుడే. కృష్ణుడు తానైతాడు, మళ్ళీ కృష్ణుడు విడిగా ఉండి ఈ జ్ఞానం రావటంగా తానే కృష్ణుడైతాడు. ఎంత అద్భుతమైంది మన సనాతన సాంప్రదాయం, ఇక్కడ స్లేవరీ లేదు అసలు. ఎంత అద్భుతమైనది, నువ్వు నేను ఒకటే అని పరమ చెప్పిన పరమసత్యం చెప్పిన మన సంప్రదాయం గొప్పది. భారతమాతకు జై.